హాయ్ బేబీ హాయ్ ఇక్కడ ఏం పిక్తున్నావే గడ్డి 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 పిక్తున్నా వచ్చిందండి బయ్యారి ఏంట్రా బాగా గ్లామర్ వచ్చో తెల్లగైనో ఇలాంటి మాటలు వినే అందరూ షెడ్కి వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోదలుచుకోను ఇంత అడగవేయని నాకు తెలిసి డ్రింక్ చేయడం గట్టిగానా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా దీంతో పళ్ళపోతున్నాను భయ్యా పని ఉంది నువ్వు వెళ్తున్నా సుధీ సుధీ నీ కాలు పట్టుకుని వెళ్ళి అటు చూడలేదురా నా గుండె పగిలింది పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ రా అలాగే రూపే యాక్టింగ్ అంటే ఇదే అంత ఓవర్ యాక్టింగ్ అవసరమా సారీ బేబీ దా దేవుడు ఓదారుస్తున్నాడు హలో గైస్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వెల్కమ్ టు లక్కీ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సుధీర్ ఈరోజు ప్రాంక్ చేయబోతున్న ప్రాంక్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సత్య అని సో అతను పిలిచింది సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సో నేనే మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్తున్నాను కెమెరా తీసుకుని సో తన ప్రాంక్ చేస్తాను తనకు కూడా తెలియదు విషయం ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మైండ్ బ్లాక్ అవుద్ది దానికి కూడా మైండ్ బ్లాక్ అయ్యి మొత్తం పిచ్చి వేస్తుంది అన్నమాట ఆ టైప్లో ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ మా ఛానల్ అందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కొంచెం ఎంకరేజ్ చేయండి మా వీడియోస్ అన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ లవ్ యూ ఆల్ హాయ్ బేబీ హాయ్ ఇక్కడ ఏం పిక్తున్నావే గడ్డి 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 పిక్తున్నా వచ్చిందండి బయ్యారి నీకు అదే కరెక్ట్ ఏంటిది అమ్మో గడ్డి గడ్డి పెట్టుకో ఏంటి తడగ బిహేవ్ చేస్తున్నావు చచ్చి డబ్బులు పెట్టుకో డబ్బులు వస్తాయి ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోదలుచుకోను పిచ్చి కాదు సైకోదాను నువ్వు ఏం తడగబోయేదో నాకు తెలిసి డ్రింక్ చేయడం గట్టిగా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళపోతున్నాను భయ అనుకున్నాను ఎందుకు లవ్ చేస్తున్నాను నన్ను లవ్ చేయొచ్చు కదా నేను ఏం బాగున్నా నా ఫిగర్ బాగలేదా ఇప్పుడు వరకు చేసిందంటే కామెడీ జస్ట్ కామెడీ చేసా అంతే కానీ అందంతా కాదు సుధీర్ నీకు అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు ఇంకోసారి ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరిలో నన్ను లవ్ చేయొచ్చు కదా ఎంత ఈ క్వశ్చన్ చెప్పనా చేతి ఫస్ట్ తీయను రామచంద్రప్రభు ఏంటిదే అమ్మోసాలు తేడా బిహేవ్ చేస్తున్నావు కాదు సుధీర్ చెప్పింది విను ఒక మాట సరే సుధీర్ ఇప్పుడు నీ పేరు సుధీర్ అంటే జబర్దస్త్లో ఒక సుధీర్ ఉన్నాడు ఆ సుధీర్కి నీకు చాలా కనెక్టివిటీ ఉంది ఒళ్ళు జోకులు వేసావంటే నీ దవడ పగలకూడదు అంటే తను రసిక రాజా నువ్వు రసాలకా రాజా కాదారా తనకి చాలా గర్ల్స్ ఫాలోయింగ్ ఉంది నేను కూడా తనకి పెద్ద ఫ్యాన్ ఆ పేరు పెట్టుకున్నందుకు నేను నిన్ను కూడా లవ్ చేయాల్సి వస్తుంది సాహసం అనే చెప్పాలి ఎనీవే విష్ యు ఆల్ ది బెస్ట్ నేను చేయను నువ్వు పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఇప్పుడు వస్తుంది నాకు నమ్మకం లేదు ఏమనుకో ఏంటి ఏం చెప్పు ఈ ప్రాబ్లం ఏంటి అసలు
ఎందుకు పిలిచావు? చాలా రోజుల నుంచి నేను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలియదమ్మా. లవ్ చేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఒప్పుకోకపోతే చాక్లెట్ తిని చచ్చిపోతారు కదా, అట్లా ఎక్కువ చాక్లెట్ తిని చచ్చిపోతారు. తల్లి లవ్ యూ టూ చెప్పు ప్లీజ్. చెప్పండి. నేను ఐ లవ్ యూ. అసలు నేను చూసి లవ్ చేయలే. నా అందాన్ని చూసి, అమ్మ చూసి లవ్ చేయాలి. ఇయే తగ్గించుకుంటే, ఇవే తగ్గించుకుంటే మంచిది. పైకి వస్తావు, మ్యాటర్ ఏం చెప్పి, ఎందుకు పిలిచా చెప్పు. వస్తావు, నేను నేను లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తావా చేయవా అంతే. డిమాండ్ చేస్తున్నావు ఏంటి? డిమాండ్ అనుకో, ఆర్డర్ అనుకో. నేను లవ్ చేస్తున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? ఇప్పుడు నాకు ఓపిక లేదు, నాకు పని ఉంది, నువ్వు వెళ్తున్నా. సుధీర్ సుధీర్ నీ కాలు పట్టుకుని చూడలేదురా. వద్దు ప్లీజ్, రెండు పనులు చేయకు, నాకు భయం వేస్తుంది. ఏంటి ఏంటి ప్లీజ్? భయం వేస్తుంది దేనికి? నువ్వు లేకపోతే నేను బతుకుతానా బతుకను అని. నువ్వెందుకు బతుకు? నువ్వు హ్యాపీగా పోతే నాకే భయం వేస్తుంది. నేను చదువుతున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా గూడు చెదిరింది, ఎవరు కొట్టారు నన్ను? ఎవరు కొట్టారు? సరే బాయ్ బాబు. నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా నాకు? చాలా చాలా ఇష్టం. యూ ఫన్నీ గాయ్. నువ్వు అంటే నాకు ఎందుకు ఇష్టం అడగలేదు? ఎందుకు ఎందుకు ఇష్టం చెప్పు. ఎలుగు బంటి లాంటి కళ్ళు, జిరాఫీ లాంటి ముక్కు, కుందేలు లాంటి పళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ రొట్ట ఫేసు బాగా ఎక్కింది నీకు. అలిగాను, బొంగుమూతి పెట్టుకున్నా. ఊరిదీనాసాలు. ఏంటి, నేను నీకేం ప్రపోజ్ చేయడానికి రాలేదు? నువ్వే నాకు ప్రపోజ్ చేస్తున్నావు తెలుసు కదా. నువ్వు నేను నీకు ప్రపోజ్ చేస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేసలే. చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు నాకు, నేను నీకు అంతమంది ఉన్నా కానీ నేను నీకు ప్రపోజ్ చేస్తున్నా అంటే నీవు వేస్ట్ ఫెలో. అమ్మో ఇదేదో తేడా ఉందయో. మంచివాడు అని ప్రపోజ్ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మనసు మంచిదని అది గుణమే. గుడ్ షెట్రోడా? ఎస్ చెప్పు ప్లీజ్. కొట్టగా మీదెక్కితే ఉంటే వచ్చి చెప్పాను కదా. అమ్మో అవి చెప్పాను కదా. ఇచ్చి ఎక్కింది నీ గ్యారంటీ అనుకుంటున్నా. చాలా 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 పిచ్చి ఎక్కింది. నువ్వంటే పిచ్చే ప్రాణమే నాది కాదా? నీది కాదు. నేను చూస్తున్నాను, ఓవర్ యాక్షన్ చేస్తున్నామండి. రెచ్చగొట్టే చెప్తున్నా. ఏం చేస్తావు చెప్పు సుధీర్? ఏం చేస్తారు దగ్గర? ఏం చేస్తున్నారు? ఏంటి భయపడుతున్నాడు మరి? ఏం లేదు. నువ్వే కదా ఏం చేస్తా ఉన్నావు. అయితే లవ్ చేయట్లేదు నువ్వు? చేయట్లేదు. మా ఇంది ఇప్పుడే వాటింగ్ చేసావు? చేస్తున్నా. అయితే ఏంటి మమ్మీ ఎవడు? నువ్వే లవ్ చేస్తున్నాను దా. లవ్ చేస్తే నాకు అన్ని ఇవ్వాలి తెలియదు నా కోసం. ఎందుకు భయపడుతున్నావు? చూడడానికి సైలెంట్ ఉంటాను. లోపల ఇంకోటి ఉంది. అదే రెచ్చగొట్టుగా ఒకసారి నేను స్టార్ట్ చేశాను అనుకో, నువ్వు వద్దురా అన్నంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి కామెడీ హాస్యం? సరదాగా ఉండాలి శాస్త్రి గారు.
నువ్వేమనుకున్నావండి? మరి ఎందుకు ఓరేషన్ చేద్దాం దగ్గర? లవ్ తొక్క తోలు అని నాకు అలాంటి పాడవు తెలుసుకు నువ్వు. అది ఆడ ఒక అమ్మాయిని నమ్మి ఐ థింక్ వాటో వాట్ మంచిగా ఉండు బాయ్. అర్థమవుతుందా? బాయ్ తిని కాదు, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, భయం ఎందుకు? లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తే నాకు ఏంటి నేను? ఈ వయసులోనే లవ్ ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. ఇంకొకసారి ఎవరికైనా లవ్ లవ్ చెప్తావా? పర్లేదు, ఇప్పుడే ఇది చేస్తాను కదా. దా ఇప్పుడు అనవసరంగా హగ్ అయిపోతుంది. తర్వాత ఇంకేం జరుగుతుంది చెప్తున్నాను. జోకి నామి జోకి నీకే కొడుతున్నా నిన్ను పెడతాను అంతే చిచ్చి. ఒకసారి ఓవర్ యాక్షన్ చేద్దాం. అర్థమైందా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఏంటు అట్టయ్యవా? ఏ హే ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది? ఓ అద్దా, యాక్చువల్లీ సారీ బేబీ. దా సర్లే, మర్చిపోయినదా, ఇవాక నుంచి చెప్తాను. దేవుడు ఓదారుస్తున్నాడు. నువ్వు నీ ఓవర్ యాక్టింగ్. యాక్చువల్లీ నువ్వు పిలిచావు కదా, ఒక ప్లాన్ చేసి వచ్చాను నీ మీద. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, అందుకే కెమెరా పెట్టాను అక్కడ. స్ట్రైట్ చూడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సర్లే ఫీల్ అయ్యవా? నేను ఫీల్ అవ్వాలి నువ్వు చేసిన యాక్టింగ్. నీ అమ్మ జీవితంగా నిజంగా తాగేసావు అనుకున్నానే. తాగవా? సర్లే ఒకసారి కెమెరా హాయ్ చెప్పు. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా తాగామని. యాక్చువల్లీ అంతా ప్రాంక్ వీడియో అనమాట. నువ్వు పిలిచినే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇది పిలిచింది ఏంటబ్బా అని, అందుకే కెమెరా ఆడి ఒకళ్ళు తెచ్చి అక్కడ కెమెరా సెట్ చేశాను. నేను చేద్దాం అనుకున్నారా ప్రాంక్? నీకు అని సీన్ లేదు, నా మీద ప్రాంక్ చేయాలంటే ఉండాలి. హగ్గిపు. ఓకే, అందరి చేత హగ్గులు తీసుకొని తీసుకొని నీకు అలా చిచ్చి అలా కాదు, మినిమం ఫీల్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ వస్తుంది, మొత్తం గ్యాప్ రాకూడదు నాకు. ఫీల్ అవ్వు. ఓకే, ఎలా ఫీల్ అయ్యావు అసలు? చాలా బ్యాడ్గా ఫీల్ అయినా. ఎందుకు? నేను చేయాల్సింది నువ్వు చేసినావు కాబట్టి. సర్లే, ప్రాబ్లం లేదు కదా, వీడియో మా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు కదా. అప్లోడ్ చేసుకో, కానీ తాగుబద్దాల్లోకి ఉన్నాను వద్దురా. అమ్మో, ఏం కాదులే. ఓకే ఫ్రెండ్స్, చూసారు మా వీడియో? ఇది నా బెస్ట్ ఫ్రెండ్ దారాళి సత్య. సో తన మీద ప్రాంక్ చేద్దామని చెప్పి వచ్చాను ఈరోజు ప్రిపేర్ అయ్యి. కానీ ఇది నా మీద చేసింది భయం వేసింది నిజంగా. దీని చేసిన ఓవర్ యాక్టింగ్. ఇది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా లక్కీ మా ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.